ఇప్పుడు గోరింట్ల మాధవ్ గారి గురించి మీ మీడియా ప్రతినిధులు మీరు చెప్తున్నది వాస్తవం ఆయన చేసినటువంటి ఘనకార్యాన్ని కప్పుపుచ్చుకుంటానికి ఆ అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి ఇండియనో లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇంకోకుండా ఇలాంటే నాలాంటి తమ్ముడు ఎవడో బకరా గారి మీద ఈ విషయాన్ని నెట్టేస్తే అసలు విషయం మరుగున పడిపోతని ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్ కదా పోలీసు వేషాలు వేస్తున్నాడు పోలీస్ తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాడు వాస్తవాలు ఎక్కడికి పోవు వాస్తవాల్ని మరుగున పెట్టడం ఎవరి తర్మం కాదు ఏ ఈయన అందగాడని ఈయనే పెట్టారా ఎవరిని పెట్టచ్చు కదా మీరు తప్పు ఉండుంది ఆ విషయాన్ని బయటికి పెట్టారు ఎవరు పెట్టినా మీడియా వాళ్ళు పెట్టినా ఇంకొకళ్ళు పెట్టినా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిని నేను ప్రజలకి ప్రతినిధిని అనే విషయాన్ని మర్చిపోయి ఆ విధంగా ఆయన పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం మరి ఆయన స్వయంకృత అపరాధమో మరి ఏం జరిగిందో ఆయన మనుషులే ఆయన్ని కుట్ర చేశారో మాకైతే తెలియదు కానీ చాలా బాధాకరం అలాంటి విషయాలు వెలుగులోకి రావటం అది ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రావటం మరి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అనక ఇలాగే ఉన్నారేమో అని ప్రజలు మమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి సమాజంలో అయితే మాత్రం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా